సో అలాగే మిగతా లాంగ్వేజెస్లో కానీ మమ్మూటి కానీ జితేంద్ర కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్సే కదా. అసలు జితేంద్ర గారితో అయితే నాకు హిందీ మాట్లాడుతున్నా చదువుకున్నాం కాబట్టి డైలాగ్ అయితే హిందీలో ప్రాక్టీస్ చేసి చెప్పేసేదాన్ని. బట్ ఆయన ఆయన మన సౌత్ హీరోనే అనేవాళ్ళు, ఎందుకంటే ఆయన అన్ని మన సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ సినిమాలన్నీ ఆయనే కదా హీరో. నేను ఆయనతో రెండు సినిమాలు చేశాను, ఒకటి జస్టిస్ చౌదరి, ఇంకొకటి వచ్చి నేటి భారతం. ఓకే, రెండు సినిమాలు చేసి ఆయన చాలా జోవిల్గా ఉండేవాడు. ఈ రాజ్యలక్ష్మి హాయ్ హౌ ఆర్ యూ అది ఇదే. ఇటు చూస్తేనేమన్నా జయప్రద గారు నేటి భారతం, ఇంకా ఇక ఆవిడ మన ఆర్టిస్టు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. టి రామారావు గారు హిందీలో, జస్టిస్ చౌదరి వచ్చి రాఘవేంద్ర గారు. ఇక మేము మొత్తం చెన్నైలోనే షూటింగ్ చేస్తాం, మెడ్రాస్లోనే కాబట్టి మేము ఒక హిందీ సినిమా చేస్తున్నాం అనేది సిట్లోకి వెళ్ళిన తర్వాత ఆ డైలాగ్ చెప్పేటప్పుడు హిందీ, మీతో ఎటు చూసినా తెలుగు తమిళ ఇలాగే ఇదే అయ్యింది. అది మోహన్లాల్ గారు, మోహన్లాల్ గారితో నేను ఫస్ట్ ఆయనతో 80లోనే చేశాను, 80 అనుకుంటా, 80 గుర్తున్నంతవరకు 80నే. అప్పుడు ఆయన విలన్, ఒక సినిమాలు అయితే విలన్ ఆయన నన్ను నేర్పిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన హీరో అయిన తర్వాత హీరోయిన్గా రెండు మూడు సినిమాలు చేశాను. సో అయితే ఏదైనా సందర్భంలో బాగా కష్టంగా చేసిన సినిమా అంటూ ఏమైనా ఉందా, అంటే షూటింగ్స్ పరంగా కానీ లేకపోతే క్యారెక్టర్ పరంగా కానీ బాగా నాకు టఫ్ అనిపించింది ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే క్యారెక్టర్ టఫ్ అనేది మాకు, ఎందుకంటే డైరెక్టర్లు వాళ్ళ దీని మీద వెళ్ళిపోతాం కదండి, మనకు కొంచెం ఒపీనియన్ వాళ్ళు తీసుకున్నప్పుడు కష్టంగా అనిపించేది కాదు. కాకపోతే మూవీ చేశాను పూజకు పనికిరాను పువ్వు అని, ఆ సినిమా మాత్రం నన్ను చాలామంది డిస్కరేజ్ చేశారు ఆ సినిమా. కానీ మీకు అవార్డు కూడా వచ్చింది కదా మూవీకి, జస్ట్ మిస్ అయింది. కానీ ఆ క్యారెక్టర్ చేయడానికి చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు, చెయ్యొద్దు చెయ్యొద్దు అని, ఎందుకంటే ది గ్లామర్ క్యారెక్టర్. డీ గ్లామర్ అంటే ఏంటి, హీరోయిన్గా డీ గ్లామర్ అంటే మామూలుగా ఏదో పల్లెటూరు క్యారెక్టర్, ఇది వచ్చేసి ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. అది చేయడానికి నిజంగా ఫామ్లో ఉండి మీరు ఆ టైంలో చేయడం చెయ్యొద్దు అన్నారు. బట్ మోహన్ గాంధీ గారు డైరెక్టర్, మంచి చాలా మంచి డైరెక్టర్, ఆయన ఏంటంటే నువ్వు చేస్తే బాగుంటుందమ్మా ఈ క్యారెక్టర్ అని. ఉషాకరణ్, నేను ఉషాకరణ్ అప్పుడు చాలా మూవీస్ చేస్తున్నాను, వాళ్ళు ఏంటి నేను చేస్తే బాగుంటుందని. బట్ ధైర్యంగా చేశాను. ఎందుకు ధైర్యం అంటే నాకు ఒకటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, రాజ్యలక్ష్మి ఒకే క్యారెక్టర్ చేస్తుందన్న దీంట్లో ఉండకూడదు, ఏ క్యారెక్టర్ అయినా తను చేయగలదు అన్న పేరు తెచ్చుకోవాలనేది ఒక చిన్న ఆశ. దానివల్ల ఏది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే చేసేదాన్ని. బట్ ఆ క్యారెక్టర్ అప్పుడైతే మాత్రం బాబోయ్ కష్టంగా ఉంది అంటే కష్టమే అది, ఎందుకు తెలుసా? అంటే తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి, మళ్ళీ మనకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నిజంగా చేసినప్పుడు అనిపించలేదు, కానీ తర్వాత అనిపించింది సినిమా అంత అయిపోయిందా షూటింగ్ అంటే. మీకు స్టోరీ చెప్పినప్పుడు కానీ తీసే విధానంలో ఏమైనా చేంజెస్ జరిగాయా? అదేమి లేదు, చేసింది సేమ్ క్యారెక్టరే. కాకపోతే ఏంటంటే వినటం వేరు వచ్చేయటం వేరు కదా. ఇప్పుడు కథ చెప్పినప్పుడు డిఫరెంట్గా ఉంది, నాకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు రావు కూడా అందరికీ అని. కానీ షూటింగ్కి వెళ్ళి చేస్తుంటే అచ్చో అనిపించింది, పాపం అనిపించింది వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు అంటే ఆ సిట్యువేషన్లో ఎంతోమంది ఉండుంటారు కదండి, అదే వాళ్ళు లైఫ్నే. ఇప్పుడు అలాంటి సినిమాలే కదా తీసేది. అది చేస్తున్నప్పుడు నిజంగా ఎంత బాధేసేదంటే ఆ క్యారెక్టర్ని తలుచుకుంటే, రాజలక్ష్మి పక్కన పెట్టండి, ఆ క్యారెక్టర్ తలుచుకుంటే చిన్న వయసే, మళ్ళీ పెద్ద వయసు అయిపోయిన క్యారెక్టర్ కాదు, యంగ్ ఏజ్లోనే తనకి ఏంటంటే ఆ ప్రాస్టిట్ తను ఆరోగ్యం చెడిపోయి, అంటే ఆ దీంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారో, బాగున్నప్పుడు హెల్త్ బాగుండకపోతే ఎలా చూసుకుంటారు, ఆ డిఫరెన్స్ అన్నమాట. ఈ క్యారెక్టర్ చచ్చిపోతుంది, చచ్చిపోయిన తర్వాత కానీ వీళ్ళందరూ ఇదవరు, అప్పుడు చెప్తాను వెళ్ళిపోండి మీరు మీ బ్రతుకులు ఎంత బ్రతుకున్నా ఇంతే అని. ఆ తర్వాత అది చినిగిపోయిన చీర అక్కడక్కడ వెళ్ళిపోయి ఆయన నూతన ప్రసాద్ గారు ఓనరు ఆయన దగ్గరికి వెళ్ళి కాడు పట్టుకుంటాను, డబ్బులు బా అంటే ఆయన చీపో బూతులు తిడుతుంటాడు, అయ్యో బాబోయ్ వీళ్ళందరూ కూడా పల్చండి చినిగిపోయిన చీరండి, రియల్గా చినిగిపోయిన చీర. ఆ తర్వాత మనం అంత కళ్ళ కిందంత బ్లాక్, అదే వస్తుంది డీ గ్లామర్ అంది, కళ్ళ కిందంత బ్రౌన్ ఇది వేసేసుకొని నిజంగా క్యారెక్టర్ చేయటానికి గట్స్. ఎందుకు చేశానా అంటే ఇది చెప్పాను కదా, అది ఏదో ఒక చేంజ్, అప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తున్నాం ఆ క్యారెక్టర్ చేస్తున్నాం ఏదో ఒక వెరైటీగా వచ్చింది కదా అని. కానీ పేరైతే వచ్చింది నాకు ఆ క్యారెక్టర్, దానివల్ల ఏమైనా మళ్ళీ నెక్స్ట్ ఎఫెక్ట్ కొట్టలేదండి, అది నేను చేసుకున్న అదృష్టం. ఇందాక మీద అదే అలా కొట్టుంటే నేను చాలా చాలా బాధపడేదాన్ని, బట్ జనాలు వచ్చి అది తీసుకోలేదు. రాజలక్ష్మి రాజలక్ష్మి ఒక క్యారెక్టర్ అని అనుకున్నారు, తప్పితే దానివల్ల నాకే పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. దానివల్ల నాకు ఒక్క మూవీ పోయిందని ఇంకోటి నేను చెప్పను, ఎందుకంటే
బాగా చేసింది ఆ క్యారెక్టర్. కాదు చెయ్యి తనకు అవసరం అయింది అన్న వాళ్ళు ఉన్నారు తప్పితే, బట్ అంటే ఇంత ఫామ్ లో ఉండి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా దారుణం అండి. ఆ క్యారెక్టర్ కాకుండా బాబు ఒక్క కాలుతో ఒక తనుదంతా అంత దూరం పెడతానమాట. పాపం ఆయన అమ్మ ఏమనుకోకమ్మా సారీ అమ్మా అనేవాడు పాప నూతన ప్రసాద్ గారు సార్ పర్వాలేదండి అంటే ఆయనకి అంటే మనకి తెలుసు మన ఆర్టిస్ట్లే మనం చేస్తుంది నటన తెలిసినా కూడా ఒక్కొక్కసారి బాధేసేది అంటే ఇన్వాల్వ్ అవ్వాలి లేకపోతే అంటే పాపం అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ చూస్తే ఆ క్యారెక్టర్ చూస్తే సింపతి వస్తుంది, అయ్యో పాపమే అనిపిస్తుంది. అలాంటి ఒక క్యారెక్టర్ది అది ఒకటే నేను లైఫ్లో ఒక ధైర్యంగా చేసిన క్యారెక్టర్. మిగతా అన్నీ ఆల్మోస్ట్ నాకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ వెళ్ళండి, నేను అంతకంటే అంతకుమించిపోయింది ఏమి లేదు. ఆల్మోస్ట్ నా మెంటాలిటీకి తగ్గ క్యారెక్టర్సే ఉంటాయి. సో అలా హీరోయిన్గా ట్రావెల్ అవుతూ ఒక్కసారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేంజ్ అయింది. సో ఈ టైప్ ఆఫ్ కెరియర్ ఎలా ఉంది, ఈ ఎక్స్పీరియన్సెస్ ఎలా? చెప్పాను కదా ఇందాక ఒకే దీంట్లో వెళ్ళిపోకూడదు, మనం వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలంటే అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ వల్ల అవుతుంది. ఒక హీరోయిన్కి అన్ని రకాల క్యారెక్టర్స్ రావు కదండి. హీరోయిన్ అంటే గ్లామరు, తర్వాత సాంగ్స్, డాన్స్, ఇది అంతే. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చేసరికి కొంచెం చేంజెస్ వచ్చినాయి, బట్ అది నేను ఎంజాయ్ చేశాను, అది నేను చాలా మూవీస్ చేశాను, అందరితో కలిసి యాక్ట్ చేశాను అప్పుడు. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన 10 ఇయర్స్ తర్వాత మీకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. సో రమేష్ టైమ్స్ 10 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ. సో అతనికి అసలు ఇండస్ట్రీకి ఏమి సంబంధం? అసలు లేదు, మా వారికి దానికి సంబంధం లేదు. ఆయనకి అసలు తెలియదు, ఆయన ఐ థింక్ నా శంకరవరణం చూసుంటారు అంతే. తర్వాత మూవీస్ ఏవి కూడా చూడాలి? పెద్దగా చూసున్నట్టు నాకు తెలియదు, ఎందుకంటే ఆయన ఇక్కడ లేరు, ఇండియాలో సింగపూర్లో ఉండేవారు. ఆ మ్యారేజ్కి ఆయన సింగపూర్లోనే ఉన్నాడు, కాబట్టి శంకరాభరణం అందరికీ తెలిసిన సినిమాగా ఆయన చూసుంటారు. సో ఆ తర్వాత సపోర్ట్ ఎలా ఉంది అవుతుంది? నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయానండి సింగపూర్కి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోకల్ టీవీస్ అంటే తమిళ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో 1-2 ప్రాజెక్టులు చేశాను. సీరియల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక దాంట్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది, అది మా వారు చాలా ఎంకరేజ్ చేసేవారు. అక్కడ షోస్ చేసేవాళ్ళం, దానికంతా పిలిస్తే వెళ్ళేదాన్ని, అలా ఉండేదాన్ని. మా నాకు ఎప్పుడు మా ఆయన అంటే ఇండస్ట్రీకి మధ్యలో 8 ఇయర్స్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఒక 14 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను. మిస్ అయ్యాను అనిపించిందా? అనిపించేది, అప్పుడప్పుడు అనిపిస్తే అనిపించేది. ఒక మంచి క్యారెక్టర్లో చూసినప్పుడు మంచి డైరెక్టర్, అయ్యో వీళ్ళ దగ్గర మనం వచ్చేయలేదు, నేను ఉంటే చేసేదాన్ని, ఈ క్యారెక్టర్ నేనే చేస్తాను, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. చాలా ఏదైనా ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని? అయ్యో చాలా ఉన్నాయండి. ఒకటేంటి, ఈ సినిమాలు చూసి ఇండియాకి వచ్చినప్పుడల్లా మంచి సినిమాలు చూసిన తర్వాత అబ్బా నేను ఉండుంటే ఈ సినిమా చేయలేదా మీరు ఎప్పుడు చేస్తానండి అని? లేదండి, అంటే పిల్లలు ఇంకా అప్పుడే పిల్లలు చదువు మొదలు పెట్టారు, ఇంకా ఆ పిల్లల్ని వదిలేసి చేసే అంత ఇది లేదు. తర్వాత మళ్ళీ అనుకోకుండా వచ్చాను, ఇంకా ఆ తర్వాత ఎలాగో నేను అనుకున్న కొంతమంది డైరెక్టర్స్తో వచ్చేయగలిగాను. సో ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ అంటారు మన కెరియర్ పరంగా కన్నా కూడా? అంటే కొంచెం మనం సాక్రిఫైస్ చేయాలి. తప్పదండి, ఇప్పుడు మీకు అది కావాలి ఇది కావాలి అంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేమేం చేసాము, మ్యారేజ్ చేసుకున్నాం, కరెక్ట్ టైంకి మ్యారేజ్ చేసుకున్నాము, కరెక్ట్గా పిల్లల్ని కన్నాము, ఆ లైఫ్ మిస్ అవ్వలేదు. అంటే మ్యారేజ్ లైఫ్ మిస్ అవ్వలేదు, పిల్లలు అనేది మిస్ అవ్వలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్తే మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వచ్చాం. అంటే అది ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది. కొంతమంది ఏమైనా మా కెరీర్ అనుకుంటారు, నాకు రెండు కావాలనిపించింది. రెండు కళ్ళులాగా అంటే నా జీవితంలో నాకు రెండు ముఖ్యమేనండి, నా మ్యారేజ్ లైఫ్ అనేది కూడా ముఖ్యమే కదండి. జీవితంలో వెనక తిరిగి చూసుకున్నాం అనుకుంటే నా భర్త, నా పిల్లలు, అంటే ప్రతి వాళ్ళకి ఉంటారు ఫ్యామిలీలో, కానీ మనకంటూ కావాల్సింది చివరి వరకు వాళ్ళే కదండి. లేకపోతే నేను మా ఇద్దరు కొడుకులు మిస్ అయిపోయేదాన్ని కదా. మా పిల్లలు అంటూ ఉంటారు ఎప్పుడు, మా చిన్నవాడు ఎక్స్పెషల్లీ. అలా వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా సపోర్ట్. వాళ్ళకి ఏమైనా మూవీ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్ అది ఉందా? మా పెద్ద బాబు యాక్ట్ చేస్తున్నాడండి, తను యాక్చువల్గా చెన్నైలో చదువుకున్నాడు, బిఎస్సి ఫిల్మ్ టెక్నాలజీ చేశాడు. ఓకే. కెమెరా అండ్ డైరెక్షన్లో స్పెషలైజ్ చేశాడు, 3 ఇయర్స్ కోర్సు. సో బ్లడ్లో ఉంది కాబట్టి అది తనకి ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకేమనిపించింది అంటే చెప్పి చూసాము మనకు నిందురా అని. మా వారికి పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, ఆయన ఇంజనీరు, వీడు ఇంజనీరింగ్ చదవాలని చాలా కోరిక. మా అబ్బాయి నాడు లేదు నా ఇండస్ట్రీనే అని. అలాంటప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు మళ్ళీ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చే బదులు దానికి సంబంధించిన కోర్స్ చేసావంటే ఎప్పుడైనా లైఫ్లో నీకు వచ్చేసి మా అబ్బాయికి ఏంటి ఇంట్రెస్ట్, ఇండస్ట్రీలో ఉండాలి, ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. దాంతో నేను అన్నాను సరే ఇది ట్రై చేద్దామని చెప్పి మేము చెన్నైలో చూస్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉంది ఆ కోర్సు, బీఎస్సీ ఫిల్మ్ టెక్నాలజీ అని, డిగ్రీ అది, అది తను చేశాడు 3 ఇయర్స్ డిగ్రీ.
ఇప్పుడు ఒక మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఓకే, నైస్ నైస్. నమస్కారం అండి, నేను మిషివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.